నమస్కారం, నా పేరు శ్రావణి. ఈనాటి వార్తలు, ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని బాలాజీనగర్ గ్రామంలో లాక్డౌన్ నేపథ్యంలో గాలి రమేష్ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో తన సోదరుడు అడ్వకేట్ గాలి శ్రీనివాస నాయుడు 500 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ, లాక్డౌన్ ప్రకటించి చాలా రోజులైనప్పటికీ ఎవరూ కూడా తమ డ్రైవర్ కాలనీకి కానీ గ్రామానికి కానీ రాలేదని, ఇక నుంచైనా గాలి రమేష్ నాయుడి మిత్రమండలిని ఆదర్శంగా తీసుకొని నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో MRPS నాయకులు ఏపూరి రాజు, LHPS నాయకులు బూకియ రవినాయక్, మైనారిటీ నాయకులు షేక్ బహేజాన్, అయ్యప్ప టెంపుల్ శ్రీనివాసరావు, మలిశెట్టి సునీత, మలిశెట్టి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. లేని వాళ్ళు ఉన్నారు, మా నాన్నకి అసలు కాల్ లేదు, వాళ్ళకి ఇంట్లో ఇబ్బంది అవుతుంది. కనీసం ఇక్కడ వార్డ్ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేసినా గానీ ఎవరు స్పందించలేదు. మాకైతే మీరు 2-3 సార్లు ఫోన్ చేశా, మేమంటే అప్పని తెచ్చుకుంది, నేను పని పోయి తీర్చుకుంటా. మా అమ్మకి మా నాన్న కానీ ఇవ్వరు, మా అమ్మకి షుగర్ ఉంది, కనీసం కంట్రోల్ బి ఉన్నాయి, కూరగాయలు కూడా పంచలేదండి.